కథామంజరి జనవరి 2024 శ్రావ్య సంచిక. కథ బావిగాడు. రచన వై జ్యోతిర్మయి గారు. చదివినది అవసరాల రాఘవరావు. అమ్మా, మామయ్యకి సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారట. గదిలోకి వస్తూ నెమ్మదిగా చెప్పాడు చక్రవర్తి. పడుకున్నది కాస్త గాబరాగా లేచి కూర్చుంది సుందరమ్మ. పడుకో పడుకో, అంత గాబరా పడుకో. బాబిగాడికి సీరియస్ అయిందా? ముందు నువ్వు కంగారు పడకుండా చెప్పేది విను. అయ్యో, ఇప్పుడు ఎలా పాడు? కరోనా కానీ వచ్చి చచ్చిందా ఏమిట్రా? కాదు కాదు, కరోనా కాదుట. హఠాత్తుగా గుండెల్లో పట్టేసినట్టే స్పృహ తప్పి పడిపోయట. వెంటనే హాస్పిటల్కి. ఏమిటి, హార్ట్ అటాక్ వచ్చేసిందనేగా చెప్పబోతున్నావు? లేదమ్మా, కంగారు పడకు. అసలే నీకు షుగర్ లేరా? పోతే పోయాను. బాబిగాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమో కంగారుగా మంచం దిగుతూ అందామె. డాక్టర్లు చెక్ చేస్తున్నారట. ఇందాక ఒకసారి స్పృహలోకి వచ్చాడట. రాగానే రీ అంటూ నీ పేరే కలవరించాడట. నీకేదో రహస్యం చెప్పాలని అంటుండగా మళ్ళీ అన్కాన్షియస్లోకి జారుకున్నాడట. తల్లినే చూస్తూ చెప్పాడతను. అంతే, ఆమె మోము వింత భావాలతో నిండిపోయిందో క్షణం. ఆ వెంటనే కొడుకు చేతి పట్టుకుని, మనం ఇప్పుడు బాబిగాడి దగ్గరికి వెళ్ళాలి అంది స్థిరంగా. ఇప్పుడా? ఇంత రాత్రిప్పుడా? ఎలా వెడతాం? ఏ, నీ కుదరకపోతే చెప్పు, నేనే వెళ్ళిపోతా కోపంగా అందామె. అది కాదమ్మా, కరోనా వల్ల కర్ఫ్యూ విధించారు కదా, రేపు ఉదయం వరకు ఆగాలి, తప్పదు ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడతను. దాంతో తల పట్టుకుంటూ మంచంపై కూర్చుండిపోయిందామె. అమ్మా, ఇంతకీ ఏం రహస్యం అమ్మా? నీకేమైనా ఐడియా ఉందా? ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడతను. చెప్పడం ఇష్టం లేనట్టుగా మొహం పక్కకు తిప్పుకుంటూ, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అందామె. దాంతో, సరే రేపు ఉదయం వెడదాం, నువ్వు కంగారు పడకుండా నిద్రపో అని చెప్పి వెళ్ళిపోయాడతను. ఎడతెరిపి లేకుండా కొడుకు మాటలు చెవుల్లో గింగిర్లు కొడుతుంటే మంచంపై పడుకుని సీలింగ్నే చూస్తూ, బాబిగా ఇలా జరిగిందేమిట్రా అని మనసులో వాపోతూ ముక్కోటి దేవతలను ప్రార్థించింది. ఇప్పుడు బయలుదేరాం అంటే ఎప్పటికి చేరుకుంటా ఉంటావు? కారు విండోలో నుండి వెనక్కి వెళ్ళిపోతున్న చెట్లను చూస్తూ అడిగిందామె. 4 గంటలు పట్టచ్చు చెప్పాడు చక్రవర్తి. అంతే, గుండెల్లో రాయిపడ్డట్టు విలవిల్లాడిపోయిందామె ప్రాణం. నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్న మనవడిని అసహనంగా చూస్తూ, ఇలా నడిపితే ఇంక ఇంతే సంగతులు, నా మాట విని ఆ డ్రైవర్ గాడిని పెట్టుకుంటే ఈ పాటికి బాబిగడి దగ్గర ఉండేదాన్ని అందామె. దాంతో ఆశ్చర్యపోయి చూస్తూ, బామ్మ నీకోసమే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా అన్నాడు మనవడు. కరోనా కదమ్మా, డ్రైవర్ని పెట్టడం రిస్క్ అని అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న చక్రవర్తి మాటలకు అడ్డొస్తూ, కాస్త వేగంగా నడపమని నీ కొడుకు చెప్పాడు కసిరినట్టుగా అంది బామ్మ. దాంతో కారు వేగం పెంచుతూ, సుందరి కామ్ డౌన్, నేను తీసుకెళ్తాగా. ఇంతకీ బాబీ తాత ఏదో రహస్యం చెప్పాలి అన్నాడట, దేని గురించి అడిగాడు మనవడు. నీకెందుకురా, మాకు మాకు ఎన్నో ఉంటాయి, అన్నీ చెప్పాలా నీకు? ఆయన 100,000 సార్లు చెప్పుంటా రామన్ తాత అని పిలవమని. వాడు నాకు మాత్రమే బాబిగాడు, ఇంకోసారి ఇలా పిలిస్తే వీపు విమానమోత మోగుతుంది, జాగ్రత్త గయ్యమందామె. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను కదిలించడం అంటే సునామీతో ఢీకొట్టడమని అర్థమై సైలెంట్గా ఉండమని కొడుకుకి సైగ చేశాడు చక్రవర్తి. దాంతో కిమ్మనకుండా ఉండిపోయాడతను. మనవడు రహస్యం గురించి అడగడంతో ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి. సుందరమ్మ రామం ఇద్దరు కవలలు. ఆమె పుట్టిన సరిగ్గా 4 నిమిషాలకి రామం పుట్టాడు. ఊహ తెలిసే నాటికి రామంని బాబీ అని పిలిచేదామె. బాబీ ఆమెను సింపుల్గా రీ అని పిలిచేవాడు. కవలలే గాని ఎందులోనూ వారిద్దరి అభిప్రాయాలు అసలేమాత్రం కలిసేవి కావు. దాంతో గొడవలు కూడా బాగానే పడేవారు. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో వారికి ఎక్కువగా గొడవలు జరిగేవి. సుందరకి మిఠాయిలంటే ప్రాణం, అందులోనూ ముఖ్యంగా జీళ్ళంటే 6 ప్రాణం. బాబికేమో తీపి పదార్థాలంటే అలర్జీ, ఇక జీళ్ళంటే అసహ్యం. ఆమెకి ఎంతో ఇష్టమైన జీళ్లని అతడు అలా అసహ్యించుకోవడం చూసి సహించలేకపోయేదామె. దాంతో హోరాహోరీగా గొడవ పడేవారు. చివరికి అలసిపోయి కలిసిపోయేవారు.
ఆమెకింకా బాగా గుర్తు. సరిగ్గా 13వ ఏట ఆమె గుండెల్లో బాంబు పేల్చాడు అతను. బాబిగా, మనలా ఇప్పటిదాకా ఎవరూ లేరు, ఇక ఉండరు, ఇకపై ఉండబోరు. ఇలా చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా అందామె. చిన్నగా నవ్వాడు అతను. నా జీవితంలో నీకు తెలియని పేజీనే లేదు, అలాగే నీ జీవితంలో నాకు తెలియని పేజీ కూడా లేదు. ఒక్క నిమిషం. చాలా రోజులుగా నీకు విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అన్నాడు అతను మెల్లిగా. ఏంటి? నిజానికి ఎప్పుడో చెప్పాల్సింది అంటూ ఆగాడు అతను. గుండెల్లో రైళ్లు పరిగెడితే ఎలా ఉంటుందో మొదటిసారిగా తెలిసింది ఆమెకు. కంగారుగా చూసింది అతన్ని. అదేంటంటే, నా జీవితంలో నీకు తెలియని పేజీ ఒకటి ఉంది. ఆమెనే చూస్తూ అన్నాడు అతను. అంతే, దిగ్భ్రాంతిగా చూసింది అతన్ని. అవును. చెప్పు, ఏంటది? మాటలను కూడగట్టుకుంటూ అడిగింది ఆమె. ఓ క్షణం ఆమెనే చూసి, చెప్పను, అది రహస్యం స్థిరంగా అన్నాడు అతను. కోపంతో ఆమె మోము కందిపోయింది. ఊపిరి బలంగా తీసుకుంటూ, చెప్పకు, నేనే కనుక్కుంటాను అంటూ శపథం చేస్తున్నట్టుగా అంది ఆమె. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నో ప్రయత్నాలు చేసింది, అయినా ఆ రహస్యం ఆమెకు తెలియలేదు. వారం రోజుల ముందు వీడియో కాల్లో మాట్లాడుతూ, ఒరే బాబిగా, ఆ రహస్యం ఏమిటో చెప్పేరా, ఇంక నా వల్ల కాదు, వయసు అయిపోయింది అలసిపోయినట్టుగా మొహం పెడుతూ అంది ఆమె. రీ, నువ్వేనా ఆ మాట అంటోంది? అంటే ఓడిపోయావన్న మాట, ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు అతను. దాంతో పౌరుషంగా చూస్తూ, దుర్మార్గుడా, ఈ సుందరి ఎప్పటికీ ఓడిపోదు అంది ఆమె. అయితే కనుక్కో అంటూ మరికాస్త గట్టిగా నవ్వాడు అతను. అంతలా గుండ్రాయిలా గలగలా నవ్వే బాబిగాడు ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎంత భయపడుంటే రీకి రహస్యం చెప్పాలనంటాడు. అయ్యో బాబిగా అంటూ మరోసారి వాపోయింది ఆమె. హఠాత్తుగా కారు ఆగడంతో ఈ లోకంలోకి వస్తూ చుట్టూ చూసింది సుందరమ్మ. పక్క రాష్ట్రానికి చెందిన బార్డర్ అది. ఎదురుగా పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు. కానిస్టేబుల్ని చూడగానే, ఎమర్జెన్సీ సార్, మా మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళాలి చెప్పాడు చక్రవర్తి. అయితే ఏంటి, మా తాతయ్య ఐసీయూలో ఉన్నాడు, నేను వెళ్ళానా? చచ్చినట్టు డ్యూటీ చేయడంలే, దీర్ఘం తీస్తూ కోపంగా అన్నాడు అతను. సార్ ప్లీజ్ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న చక్రవర్తిని ఆపుతూ, నీకేమైనా గుడ్డే, చుట్టూ ఎన్ని వాహనాలు ఆగున్నాయో చూడు, అంబులెన్సులతో సహా ఆపేశాం, మేము చెప్పే వరకు కదలకండి. ఇంతకీ ఆ వెనకాలన్న బామ్మ ఎవరు? మాస్క్ పెట్టుకోలేదే? మాస్క్ పెట్టుకోనందుకు 10,000 ఫోన్పే చేయండి అధికారంగా అడిగాడు కానిస్టేబుల్. కరోనా వేవ్ సునామీలా దాడి చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బయట రాష్ట్రాల వాహనాలను ఎక్కడో అక్కడ ఆపేశారు పోలీసులు. ఎన్నో వాహనాలు అంబులెన్సులు ఎండలో నడి రోడ్డుపై దిక్కులేని పిల్లల్లా దీనంగా నిల్చుని ఉన్నాయి. 10,000 సార్? మేము కారులోనే ఉన్నాం కదా, కిందకు దిగలేదు కదా ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. కారులో ఉన్నా లేకపోయినా, కిందకు దిగినా దిగకపోయినా ఇది మా రూల్ అన్నాడు అతను. ఇంతలో ఎవరో నడివయస్సు స్త్రీ అక్కడికి వస్తూ, సార్ సార్, మా కోడలకి పెయిన్స్ వస్తున్నాయి, దయచేసి దారివ్వండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదంటే బిడ్డ అడ్డం తిరిగి పెద్ద ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది, ఇప్పటికే లేట్ అయింది వేడుకుంది. అడ్డం తిరగలేదు కదా, కాస్త అక్కడ వెయిట్ చేస్తే మా సీఏ గారు వస్తారు, ఆయనతో మాట్లాడి చెప్తాను, వెళ్ళు అసహనంగా అన్నాడు కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ వ్యవహారం చూస్తే ఇప్పుడు అప్పుడే పని జరగదని అర్థమైంది చక్రవర్తికి. దాంతో తన పలుకుబడిని అంతా ఉపయోగించి పొలిటికల్ బాణాన్ని సంధించాడు. అంతే, వెంటనే క్షమాపణలు చెప్తూ ఎంతో మర్యాదపూర్వకంగా దారి వదిలాడు కానిస్టేబుల్. జరిగిన తతంగాన్నంతా చూసి అసహ్యంగా మొహం చెట్లించింది బామ్మ. ఇదేంట్రా, పరిస్థితి ఎలా తగలడింది అంది చక్రవర్తిని చూస్తూ. కరోనా వేవ్ అంటమ్మా. ఎంత కరోనా వేవ్ వస్తే మాత్రం మానవత్వం ఉండక్కర్లే, డబ్బు పలుకుబడి ఉంది కాబట్టి మనకు దారి వదిలారు. పాపం ఆ నిండు చూలాలు, ఆ ఎండలో పైగా నొప్పులు కూడా వస్తున్నాయి, ఎలా ఉంటుందో ఓసారి ఆ కానిస్టేబుల్తో చెప్పరా, ఆ అంబులెన్స్ను కూడా మనతో పాటు తీసుకెడదాం అంది ఆమె కొడుకును చూస్తూ. బామ్మ, మనల్ని వదలాలంటేనే ఎన్నో కాల్స్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అంబులెన్స్ను కూడా మనతో తీసుకెళ్లాలంటే కుదరదు వెంటనే అన్నాడు మనోడు. అది కాదు పాపం, ఆ అమ్మాయి ప్రసవ వేదన అనుభవిస్తోంది. వెనకాల నుండి చక్రవర్తి భుజాన్ని పట్టుకుంది ఆమె. నిజమే, ఇలాంటి సమయంలో కాకపోతే ఇంకెప్పుడు ఒకరికొకరు తోడుంటారు?
తమకు చేతనైన సహాయం చేయాలి, అదేగా మానవత్వం అనుకుంటూ కారుని ఆపమని చెప్పి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాడు చక్రవర్తి. అతడు వెళ్లేసరికే ఇందాకటే నడివయసు స్త్రీ కానిస్టేబుల్ను దుమ్మెత్తు పోస్తూ బూతులు తిడుతూ శోకాలు పెడుతోంది. ఆమె మాటల్లోనే జరిగిందేంటో అర్థమైపోయింది అతడికి. ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వెనుదిరిగి వచ్చేశాడు. ఒరే చక్రి, ఆ అపరాచుడికి చెప్పావా? కానిస్టేబుల్ను ఉద్దేశించి అడిగింది బామ్మ. లేదు, బిడ్డ ఆడడం తిరిగి ఆ అమ్మాయి చనిపోయింది. మనసంతా వికలమవ్వడంతో నెమ్మదిగా చెప్పాడు అతను. అయ్యో భగవంతుడా, సామాన్యుల ప్రాణాలు ఎప్పుడూ సర్కారు చేతుల్లోనే ఉన్నాయా అనడానికి ఇదే నిదర్శనం అని తలపట్టుకుంటూ బాధగా అందామె. హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే అత్తయ్య బాగున్నావా ఆప్యాయంగా పలకరించాడు తమ్ముడు కొడుకైన జగన్నాథం. బాబిగాడు, నా బాబిగాడు ఎక్కడ? అతన్ని చూడగానే కంగారుగా అడిగింది బామ్మ. అత్తయ్య అత్తయ్య, కంగారు పడకు, నాన్నకేమీ కాలేదు. కరోనా డైట్ అని ఈ మధ్య ఒకటి పాటిస్తున్నాం, ఆ డైట్కి ఆయన శరీరం అడ్జస్ట్ అవ్వలేకపోయింది, అందుకే అలా జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నారు చెప్పాడు జగన్నాథం. నీ డైట్ కింద తగ్గిపెట్ట, ఆ వెధవ డైట్ని నువ్వు నీ సంతతి పాటించండి. బంగారం లాంటి నా బాబుగాడిని బాధ పెట్టావు కదరా పాపి, కోపంతో రగిలిపోతూ అంది బామ్మ. అమ్మా శాంతం, లోపల మామయ్య నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నట్ట చూడు. ఆమెను ఆపకపోతే హాస్పిటల్ని రణరంగంగా మార్చేస్తుందన్న భయంతో కంగారుగా అన్నాడు చక్రవర్తి. అవునత్తయ్య, రీ వచ్చిందారా, రీకి రహస్యం చెప్పాలి అని ఇందాక కూడా అన్నారు నాన్నగారు అన్నాడు జగన్నాథం కూడా గాబరాగా. అతడు వాక్యం పూర్తవక ముందే తమ్ముణ్ణి ఉంచిన గదిలోకి సునామీలా దూసుకుపోయిందామె. మంచంపై నీరసంగా పడుకుని ఉన్న తమ్ముణ్ణి చూడగానే ఆమె ప్రాణం విలవల్లాడిపోయింది. బాబీ నెమ్మదిగా పిలుస్తూ దగ్గరగా వెళ్ళింది. ఆమె కంఠం వినపడగానే కళ్ళు విప్పి ఆనందంగా నవ్వుతూ రీ అన్నాడు అతను. మళ్ళీ నీ కంఠం వింటాననుకోలేదు తడికళ్లతో చూస్తూ అందామె. నేను కూడా అన్నట్టుగా ఆమె చేతిని పట్టుకున్నాడు అతను. రాత్రి నుంచి నిద్ర అనేదే లేదు బాబీ, ఎన్నిసార్లు మృత్యుంజయ మంత్రాన్ని జమించానో నాకే తెలీదు. రే, నీ ప్రార్థనే నన్ను బతికించింది. నిజం, ఆ రహస్యాన్ని చెప్పకుండానే పోతావేమోనని భయంతో చచ్చిపోయాను నవ్వుతూ అందామె. వాతావరణాన్ని తేలిక చేయడంలో నిన్ను మించిన వారిని నేను చూడలేదు రీ అతడు కూడా నవ్వేస్తూ అన్నాడు. సరే గాని ఇప్పుడు ఎలా ఉంది? ఉక్కు శరీరం, ఇంకో 10 ఏళ్ల దాకా ఢోకాలేదు. అయితే ఇంకో 10 ఏళ్ల దాకా రహస్యాన్ని దాచగలవన్నమాట? కనుబొమ్మలు ఎత్తి అనుమానంగా చూస్తూ అడిగిందామె. సమాధానం చెప్పకుండా నవ్వేశాడు అతను. దూరమార్గుడా అంటూ అతడి నవ్వులో శృతి కలిపిందామె. కథామంజరి జనవరి 2024 శ్రావ్యసంచిక. కథ బాబిగాడు. రచన వై జ్యోతిర్మయి గారు. చదివినది అవసరాల రాఘవరావు.